సెమెన్ అనాలిసిస్లో మనం 3 పారామీటర్స్ చూస్తాం. ఒకటి ఏంటి అంటే స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది. డబ్ల్యూహెచ్ఓ నార్మ్స్ ప్రకారం 16 మిలియన్స్ వరకు స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్. దాంతోపాటు స్పర్మ్ మోటిలిటీ చూస్తాం. ఇన్ మోటిలిటీలో మనకి ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ, అట్లీస్ట్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది 30% ఉంది అని అంటే మోటిలిటీ అనేది నార్మల్. ఇంకా మార్ఫాలజీ, మార్ఫాలజీ అంటే ఆ ఆకారం ఎలా ఉంది, ఆకారంలో ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ 4% వరకు నార్మల్. సో ఈ 3లో ఏది తగ్గినా, మోటిలిటీ తగ్గినా, మార్ఫాలజీ తగ్గినా మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో ఇవి దేనివల్ల ఎఫెక్ట్ పడతాయి, ఇప్పుడు మనం నాణ్యత పరంగా చూస్తుంటే మోటిలిటీ ఇంకా మార్ఫాలజీ ఇవి చాలా ఎఫెక్ట్ పడతాయి. చాలా మెంబర్స్లో కౌంట్ నార్మలే ఉంటుంది కానీ ఆ మోటిలిటీ ఇంకా మార్ఫాలజీ చాలా ఎఫెక్ట్ పడుతుంది. దేనివల్ల ఎఫెక్ట్ పడతాయి అంటే ఫస్ట్ మనం కామన్ కాజెస్ కానీ చూసుకుంటే ఇన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్స్లో కానీ వారికోసిల్స్ ఏమన్నా ఇప్పుడు ఆ నరాలు ఉబ్బడం ద్వారా కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ వల్ల పస్సల్స్ వచ్చడం కానీ ఇవి కామన్ కాజెస్. ఇంకా దీంతో పాటు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇవన్నీ చెప్పుకున్న ఆల్కహాల్, స్మోకింగ్, మనము ఏవైతే మనం ఇవి చిన్న చిన్నవే అనుకోవచ్చు కానీ టైట్ జీన్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల కూడా మనకు ఆ స్పర్మ్ ప్రొడక్షన్ కావాలన్నా, నాణ్యత బాగుండాలన్నా దానికంటే కొంచెం ఒక 1 డిగ్రీ హీట్ తక్కువ ఉంటేనే అది అంత ప్రొడక్షన్ అదంతా బాగుంటుంది. ఇప్పుడు ఈ జీన్స్ ఎక్కువగా ఒబెసిటీ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ స్పర్మ్లో ఫ్యాట్, ఆ ఫ్యాట్ వల్ల హీట్ ప్రొడక్షన్ అవుతుంది, హీట్ ప్రొడక్షన్ అయ్యి కౌంట్ తగ్గడం, నాణ్యత తగ్గడం జరుగుతుంది. ఇంకా ఏంటి అంటే మనకు ఆ స్క్రోటమ్ కిందనే స్పర్మ్స్ ఉంటాయి, సో దే ఆర్ ఈజీలీ ప్రోన్ టు డ్యామేజ్ ఈ టెస్టిస్ ఇవన్నిటి వల్ల. సో మనం ఇన్ జనరల్గా ఈ చిన్న వాటి వల్ల కూడా చాలా ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం బెటర్. మనకి ఇప్పుడు దీనికి ట్రీట్మెంట్ పరంగా చూసుకుంటే అయితే ఫస్ట్ మనం డైట్ పరంగా చూసుకుంటే డైట్లో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ డైలీ తీసుకోవాలి, నట్స్ తీసుకోవాలి, అండ్ ఎక్సర్సైజ్ డైలీ 30 మినిట్స్ చేయాలి. మనం టొమాటో, ఈ రా టొమాటోస్ డైలీ ఒకటి తీసుకున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి. ఇవన్నీ ఫుడ్ రిలేటెడ్ చేంజెస్, స్మోకింగ్ అవాయిడ్ చేసేసి అదంతా. మనం మళ్ళీ దీంట్లోనే డ్రగ్స్ ఏమిస్తారు అని అంటే యాంటీ ఆక్సిడెంట్స్ మనం వాళ్ళకి డైలీ 1-3 మంత్స్ ఇస్తే కానీ దీనికి బాగానే ఇంప్రూవ్మెంట్, అంటే ఆ ఇవన్నిటి వల్ల రిలీజ్ అయ్యే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ డ్యామేజ్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇన్ఫెక్షన్ ఉంటే ఇన్ఫెక్షన్ రిలేటెడ్ మెడిసిన్స్, వారికోసిల్ ఉంటే మైల్డ్ ఉంటే ఏం అవసరం లేదు, ఎక్కువ పరంగా మోడరేట్ టు సివియర్ ఉంటే దాని రిలేటెడ్ సర్జరీస్ కానీ అదేమైనా చేసుకోవడము. ఇవన్నీ చేసుకున్నా కూడా 1-3 మంత్స్ అన్ని డైట్ చేంజ్ చేసినా ఏమి చేంజ్ చేసినా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదు అని అంటే నెక్స్ట్ మనం రిప్రొడక్టివ్లో IUI లాంటివి అట్లాంటివి చేస్తే ఏంటంటే మనకి బెస్ట్ క్వాలిటీ ఉన్న స్పర్మ్. ఇప్పుడు IUIలో ఏంటి అంటే మనము ఒక డెన్సిటీ గ్రేడియంట్ మెథడ్ కానీ దీంట్లో పంపిస్తే మనకి లాస్ట్కి ఏదైతే బెటర్ క్వాలిటీ ఉన్న స్పర్మ్లు వస్తాయన్నమాట, ఆ స్పర్మ్ని మనం యూట్రస్లో ఇంజెక్ట్ చేసుకుంటే కనుక కొంచెం బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి ఇలాంటి వాటిలో. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్పై 50-80% తగ్గింపు.